మీ సపడ అయిపోయింది అయ్యా ఇన్స్టాగ్రామ్ లేదు నాకు యూట్యూబ్ లో పెట్టు మీరందరికీ చెప్పారు మీరేళ్ళు వెళ్ళి రుద్రాక్ష ఏదైనా ముద్దర వేసేటప్పుడు ప్రేస్తాడు అంటే ముద్దర వేసేటప్పుడు లింగకాయ ఏదంటే తీసుకెళ్తాను ఒక్కటి చచ్చిపోయిన కడ తినొద్దు సమర్థుల కడ తినొద్దు అంటారు కదా అన్నప్పుడు పోతారు కదా కడ తినొద్దు మీరు ఇద్దరు తినొచ్చు నేను ఇసు పెడుతున్నా ఇలా ముగ్గురు పడుతున్నా పక్క పడుతుంది అర్థమవుతుందా మంగళవారం అన్నాడు ఇద్దరు మొదలు దూరం అర్థమైందా ఒక్కటి కుడుము తినొద్దు కుడుము అంటే ఎక్కే కాదు కుడుతా పంది తినొద్దు చెప్తుంది తినొద్దు యాడలు బొడలు ఉంటే చచ్చిపోతాయి కదా అవంతలా చచ్చిపోతే తినొద్దు మనము మురుగారా అయిన సరే కోసుకొని తినొచ్చు కొన్ని కానీ ఏది కానీ తినొచ్చు అర్థమవుతుందా ఎక్కడికెలా పోయినప్పుడు ఇవి చూపించాలి దీనికి ఎన్ని దేవాలి మంచి అల్లుకోవాలి వేసుకోవాలి అర్థమవుతుందా ఇంకా వేస్తున్నా సెలియనా ఇంకా వేసుకుంటున్నా సెలియనా వచ్చిన శివసత్తులకు గణనాథులకు ఒగ్గోళ్ళకు నా బిడ్డకి నిన్నకాయ కడుతున్న సెల్వేనా వచ్చిన శివసత్తులు ఒగ్గోళ్ళకు అమ్మ నిన్నకాయ కడుతుంది సెల్వేనా ఇప్పుడు చెప్తానే దేవుడు వస్తాడు నవ్వు కాదు నేను నిలవను గట్టియా శివసత్తులు లింగకాయ కట్టుకున్నా సెల్వేనా సెల్వేనా సెల్వే అన్నట్లేవా మీకు మీ దగ్గర మాత్రం మంచి ఉన్న శ్రద్ధ ఉన్నట్టు ఇంట్లో నడుస్తుంది మళ్ళీ ఒక్కటి కొడుకు తినొచ్చు మీ పాలలో ఎవరైనా చచ్చిపోతారుగా తినొచ్చు వేరే కులంలో చచ్చిపోతారుగా తినొద్దు పోవద్దు చూసిన అవ్వచ్చు చూసినావంటే కావాలా స్నానం చేసుకోవాలా లింగకాయ వేసుకుంటే సెలవేనా లింగకాయ వేసుకుంటా సెలవేనా లింగకాయ వేస్తున్నామ్మా శనార్థ అందరికి సెలవేనా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎవరైనా చెప్పావే అరే వండి కూర్రా మీద దీపం పెట్టినాక ఆకరాశ ఇలాగ కూడా వెళ్ళామని చెప్తాను చెప్తుండొచ్చు చెప్తా చల్ పక్కకి వెళ్ళిపోయా దేని పేరు గురు పేరు పండుగ గురు
చెప్పాలి మూడు అక్షరాలు గుర్తుంచుకోండి. ఏ పనకాడు వేపించుకోవాలి మనం ఇక్కడ పెట్టి ఫోన్ గురువయ్యని గట్టి ఉంచుకోవాలి అమ్మ అత్త కూడా ఒక దగ్గర మాట్లాడుతున్నా పలికేలేనట్టు గురువు పేరు వెంకటేష్ ఆడవిల్లా తిప్పి పెట్టా ఆడవిల్లా కౌసి కౌసి ఆడితే కూడా ఎన్నడగా ఎరగాయి.